శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాసరస్వత్యై నమః ఓం నమశ్శివాయ నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము మూడు గ్రహాల కలయికలు గురు చంద్ర కేతువులు కనుక కలిసినట్లయితే ఆ జాతకుడు ఏ విధంగా ఉంటాడు, ఎలాంటి ఫలితాలు పొందుతాడో తెలుసుకుందాం. జాతక చక్రంలో గురు చంద్ర కేతువులు, చంద్రకేతువులతో కలిసినటువంటి గురుడు ఏ విధంగా ఉంటాడంటే, ఈ జాతకుడు ఎక్కువగా నిరాశ నిస్పృహలకి లోనవుతూ ఉంటాడు. అంటే ఎంత కష్టపడ్డప్పటికీ కూడా కష్టానికి తగినటువంటి ఫలితాన్ని అయితే పొందలేడు. ఇతను ఈ చంద్రకేతువుల యొక్క సంయోగం కూడా ఏ విధంగా ఉంటుందంటే, మంచికి పోయినా చెడే ఎదురవుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో జీవితం మీద విరక్తి కలిగేటటువంటి పరిస్థితి కూడా వస్తుంది. అంటే ఏ పనైనా సరే ఒకటికి 10 సార్లు చేసిన తర్వాత ఒక్కసారి కూడా మంచి ఫలితం కనుక రాకపోతే ఒక రకమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఆ విధంగా ఈ గురుచంద్ర కేతువుల యొక్క సంయోగంతో జాతకుడు నిరాశలో పడిపోతూ ఉంటాడు, ఎక్కువగా నిరాశ నిస్పృహల్లో ఉంటూ ఉంటాడు. అంటే అనుకున్నటువంటి పని ఏది కూడా నెరవేరదు. ఇక వ్యాపారం కనుక చేసినట్లయితే వ్యాపారంలో 10 రూపాయలు లాభం వస్తుంది కదా అనుకుంటే దాంట్లో 15 రూపాయలు నష్టంతో బయటకు వస్తూ ఉంటాడు. అంటే ఈ గురు చంద్ర కేతు సంయోగం, గురుడు చంద్రుడు కేతువు ఈ మూడింటి సంయోగం కారణం చేత బాగా సాగుతున్నటువంటి వ్యాపారం దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా వీళ్ళు అడుగు పెట్టగానే అక్కడ కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, నష్టం అనేటటువంటి వస్తూ ఉంటుంది. ఇక వ్యాపార పరంగా కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆర్థికమైన విషయాల్లో మాత్రము చాలా ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, అనుకున్నటువంటి సమయానికి డబ్బు అందక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక కొన్ని సందర్భాలలో శ్వాసకోశ వ్యాధులు కూడా సంక్రమించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటివి కనుక ఏమైనా వస్తున్నట్లు కనుక అనిపిస్తే దగ్గరలో ఉన్నటువంటి మంచి వైద్యుడి దగ్గరికి వెళ్ళి మంచి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేటటువంటిది కూడా చాలా అవసరం. అలా చేసినట్లయితే తద్వారా వచ్చేటటువంటి ప్రభావాన్ని చాలా వరకు కూడా తగ్గించవచ్చు. ఇది గురు చంద్ర కేతు యొక్క సంయోగం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింపుల్ మీద చేసి లైక్ చేయండి, నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బంధువులకి మిత్రులకి సన్నిహితులకి అందరికీ కూడా ఈ వీడియోలు షేర్ చేయండి. నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.